కొత్తగా రెండు గ్లాసులు ఏంటి? ఓ, నీకు తెలియదు కదా, చీటీలో చిన్న పనిండి చెన్నై నుంచి మా బాస్ దిగాడు. వాడు ఎక్కడో ఉంటానంటే మన రూమ్కి రమ్మని చెప్పాను. అబ్బా, నాకు తెలియ కూడా నీ బాస్ ఎవర్రా? ఉంటారమ్మా, బయట తిరుగుతున్నాం కదా, మాకు పరిచయం అయ్యాడు అని నీకు చెప్పాలా? ఏంట్రా, మీ బాస్ చూడ తాగడా? రే బాలు, సోడ తాగినోడు సొలువగుతాడు, నీళ్ళు కలుపుని తాగినోడు నీట్గా మాట్లాడతాడు, అదే రా తాగినోడు రౌడీ అవుతాడు. ఇంతకీ మూడిట్లో మీ బాస్ ఏ టైపు? వాడు నాలుగో టైపు. నాలుగో టైపా? అంటే వస్తాడు కదా, నువ్వే శుద్ధి గాని. అబ్బో, అంత తోపా? తోపు కాదు, పెద్ద తురుము. అసలు వాడు స్టెప్ ఎత్తే స్టేట్ మొత్తం షాక్ అయిపోతుంది, చేపిస్తే మాత్రం ఇంట్రెస్ట్ అంతా టాకు టాకు, కనిపిస్తే మాత్రం కంట్రీ అంతా మొత్తం షేకే. అసలు మాసన్నే మాటకి మసాలా యాడ్ చేస్తే ఎలాగుంటుందో, మా ఓడు అలాగుంటాడు. ఏది, రమ్మను మరి మీ వాణి చూద్దాం. మనం రమ్మంటే రాడమ్మా, వాడు వచ్చినప్పుడే మనం చూడాలి. అంగా పారు. మాస్టర్, మంది గారిని పెట్టిన పార్ట్నర్కి హ్యాట్సప్ చెప్పాలి. కింద కొడితే పైన ఓపెన్ అవ్వదని చెప్పిందే ఇందే వాడ. అవును మాస్టర్. సరే సరే, చాలా రాయండి, తాగి. ఒరిజినల్ నాట్రా? నేను చెప్పానే, ఆ నాలుగు టైపు ఇదే. ఒరిజినల్ తమ్ముడెవడో చెప్పాడు. పిల్లోడు వీడా? అవును మాస్టర్. తమ్ముడు, వీడి పేరేంటి? బాలు. బాల? బాలు, 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 బాలు. లైఫ్లో నాకు నో పెయిన్ నో గెయిన్ గడ్డం చూసావా? ఇది ఒక ఫ్లాష్ బ్యాక్. ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి, 2 ఇయర్స్ నుంచి నా వెనక పడుతుంది. ఐ లవ్ యూ చెప్పరా, ఐ లవ్ యూ చెప్పని అడిగింది. నాకు తెలుసు కదా నా ఫేస్ గురించి, నాకు డౌట్ ఉంది. ఈ ఫ్రెండ్స్ ఉన్నారే, ఫ్రెండ్స్ మనుషులు స్పాయిల్ అయ్యేదే వీళ్ళ వాళ్ళ. వీడు చెప్పాడు మీకు అమ్మాయి పర్ఫెక్ట్ అని చెప్పాడు. సరే, సెంటిమెంట్లో అమ్మాయి 2 ఇయర్స్ నుంచి లవ్ చేస్తుందని సరే అని చెప్పి నేను ఐ లవ్కి ఒప్పుకున్నా. తర్వాత తెలిసింది వాళ్ళ అమ్మ నాన్న ప్యాకెట్ మనీ ఇవ్వట్లేదు అమ్మాయికి అని. అంతే, బైక్ పై తిరగాలనే సంతోషం నాతో తెచ్చుకుంది, సిగరెట్ తాగాలనే ఆశ కూడా నా దగ్గర తెచ్చుకుంది. దానికి ఏం కావాలో అంత ఆ రోజు నుంచి ప్యాకెట్ అని గాలి మొత్తం పోయింది. కానీ ఒక్కటి మిగిలింది. ఏంటి మాస్టర్? అది లోపల మొల్లెత్తాడు, లోపల ఉండవాళ్ళ తీయలేదు. లేకపోతే నా ఈ దెబ్బ చూసావా, చూడు. ఏంటి మాస్టర్, లవ్ కోసం కోసుకున్నారా? లవ్ కోసమే. ఇది అయిన కారణం తెలుసా? అది బైక్ లేపమంది, చైన్ స్పాన్ మాదిరి లేపమంది. అప్పుడు లేపాను, ఇప్పటికీ ఇది లేకుండా అయింది. నువ్వు అది లేపరా. అందువల్ల అందుకే నమ్మొద్దు, నమ్మొద్దు స్కూల్ పాపను, నమ్మొద్దు
నమ్మి నా ప్రేమించి పూలు మాత్రం అవ్వద్దు. నమ్మదు నమ్మదు ఆడవాళ్ళని నమ్మదు. భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్త గమారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఏంట్రా పైకి లేచావు? నేను చెప్పింది నమ్మేశావా? కూర్చో కూర్చో, చాలా సీన్ ఉంది. పిచ్చోడా, పవన్ కళ్యాణ్ కూడా పాట తర్వాత భూమికాని పెళ్లి చేసుకొని ఇంతమంది పిల్లని కన్నారు. ఇది చెప్పుకోవడానికి బాగుంటాయి, పాడుకోవడానికి ఇంకా బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా బాగుండవురా. అదేంటి బాసు, సడన్గా ప్లేట్ మార్చేసావు. మంచి పని చేస్తూ ఉన్నాడని మనస్సు పూర్తిగా ముందుకు నడపాలి. అంతేగాని లాగు పట్టుకొని వెనక్కి లాక్కూడదు. రే, మూడు అప్సెట్ అయింది, ఇంకో పెగ్గు వేద్దాం రా. కర్మ ఎలా తగలు. వద్దు, నా దగ్గర ఉంది. వదిలే మాస్టర్, వాసన వస్తుంది. బాలు నేను కదా అక్కడ. మూడో పెగ్ అయింది కదా, అందుకే. ఓకే బాలు, మీ గురించి మీ ఫ్రెండ్ అది ఇది చెప్పాడు. నీకేంటి రెండు స్టెప్పులకే రెక్కలేస్తున్నాయి? ఏయ్, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నా దృష్టిలో ప్రేమ అంటే రెండే రెండు. ఒకటి అమ్మ, రెండు అమ్మాయి, అంటే భార్య. నవ మాసాలు మోసి పాదనంతా దిగమింగి మనకి జన్మమిస్తుందిరా అమ్మ. అలాంటి అమ్మ కోసం తిరిగి ఈ జన్మ మొత్తం సేవ చేసిన ఆమె రుణం తీర్చుకోలేమురా. భార్య ప్రేమ అనే ఒక్క చిన్న పదంతో తన వాళ్ళ అందరినీ వదిలేసి త్యాగం చేస్తుంది తన జీవితం రా. అలాంటి భార్యపై ఎంత ప్రేమ చూపినా తక్కువేరా. మీ ఇద్దరికి ఒక మ్యాథ్స్ అల్జీబ్రా చెప్తా. అమ్మ ఇజ్ ఈక్వల్ టు ప్రేమ, ప్రేమ ఇజ్ ఈక్వల్ టు భార్య. రెండు పదంలో ఉందిరా ప్రేమ. అలాంటి ప్రేమని అణుకిచ్చి ఎవడో నాలాంటి వాడు ఏదో చెప్పాడని తప్పుదారి పడతావా? చంపేస్తాడు. హలో, నీ ప్రేమని చెప్పు, నీ పైన నీకు నమ్మకం ఉందా? సక్సెస్, నమ్మకం లేదా వదలాయ్. అర్థం కాలేదా? అర్థమైందా? ఆలోచించి చెప్పు. ఆ గ్యాప్లో ఒక పెగ్ అవుతుందా? లాస్ట్ పెగ్. వెరీ బ్యాడ్ స్మెల్. వాసు వాసు, ఎవరు మాట వినోదు బాలు? మా వాడికి కొంచెం ఎక్కువైంది కదా, అంతే. నేను మాత్రం స్టడీ. అతను ఎవరో నాకు తెలీదు, కానీ ఆ క్షణం అతను నా కోసమే వచ్చినట్టు ఉంది. గీతలో కృష్ణుడిలా చెప్పాడు క్లియర్గా. హలో, నాకు అర్థం కావడం లేదు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదను. ఐ నో మై లిమిట్స్, ఐ నో మై కెరియర్. నేను టైం వేస్ట్ చేసుకోవట్లేదాను. నీకోసం వచ్చే సమయంలో నా జీవితాన్ని నేను వెతుక్కుంటున్నాను. కానీ